हाई एव्री वन, वेलकम बैक टू वन मोर व्लॉग। इध लास्ट व्लॉग कंटिन्यूएशन अंटे रिसेप्शन अनेक इंका रिसेप्शन अंत कंप्लीट अयेटप्पटिकी नाइट 1:30 अट्लैंदी। इंका मल्ली रूम पै फ्रेश अयिपोयि मल्ली किंदकि वच्चिंडामु पसुपुलु पेट्टेकी। ఇంకా మా చిట్టి రెడీ అవుతాంది। ఇంకా అంత లోపల అయితే మేము ఇక్కడ ప్రిపరేషన్స్ అన్ని స్టార్ట్ చేసేసిండాము। ఫస్ట్ అయితే ఒక బ్లాంకెట్ వేసేసి దానిపైన ముక్కేస్తాండాము బియ్యంతో। ఇది మేము శాస పోసేది అంటాము। ఇంకా ఇది స్టార్ట్ చేసేటప్పటికి చాలా లేట్ అయిపోయింది। ఇంకా చాలా మంది అయితే పనుకొనేసిండారు, కానీ మేము మేల్కొండాము, కొంతమంది ఉండాము, నేను శిరీష ఇంకా కొంతమంది ఉండాము। మేమైతే ప్రతి ఒక్కరు మ్యారేజ్లను ఎంత లేట్ అయినా మేల్కొని పసుపులు పెట్టే పనుకుంటాము, కానీ మా సుధీర్ మ్యారేజ్లో మిస్ అయినాము। అది లేట్ అయిపోయింది అని చెప్పేసి అర్లీ మార్నింగ్ పెట్టిండారు, ఇంకా ఆ టైంకి మేము లేలేదు। ముందైతే అమ్మ వాళ్ళందరూ వేస్తాండ్రి, ఇంకా ఈసారి మేము నేర్చుకుందామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉంటే మేము వేస్తాండాము। ఎట్లయినా వేయచ్చు ముగ్గు అంతే పచ్చ ఇట్లా రేపినట్టు వరకు రాలేదు పాప నైట్లో లేదా నైట్లో లేదా నెత్తుకొచ్చిండు కదా చిన్న బిడ్డ నెత్తుకొచ్చిండు కదా కూతురు ఒక్కడుకున్నది ఇంకా కొడుకు బాగుంది అమ్మా ఎంత బాగుందా కోప సూర్యుడు చంద్రుడు అంటే ఏలా మేమో సూర్యుడు చంద్రుడు ఆడే ఒక్కొక్క సూర్యుడు ఒక్కొక్క చంద్రుడే సన్ని పెండ్ల కూతురు సైడ్ ముగ్గు చూస్తారు కదా, ఇప్పుడు పెండ్ల కొడుకు సైడ్ చూడండి। వాళ్ళు కూడా స్టార్ట్ చేసి ఉండారు ప్రిపరేషన్స్, కానీ కొంచెం డిఫరెంట్గా వేసి ఉండారు ముగ్గు అయితే। యాక్చువల్లీ ఇద్దరికి ఒకేసారి పెట్టేస్తే టైం సరిపోతుంది అనుకున్నాం, అప్పటికే నైట్ 2:30-3 అయిపోయింది, ఇంకా లేట్ అయిపోతుంది, మార్నింగ్ లేయాలి కదా అనుకున్నాము। కానీ వీడియోగ్రాఫర్ ఒకరే ఉండరు, ఇద్దరిని కవర్ చేయలేరు కదా, అందుకనే ఫస్ట్ అయితే మా చిట్టికి పెట్టేసి అదే ఇంకా మళ్ళీ కుమారుకు పెడతాము। ఏ మీరు మాకు కాఫీ కొడతాండరు వాళ్ళది ఆర్టిస్టిక్ సూర్యుడు అది వచ్చేస్తుంది అక్కయ్య అట్లా మా కల్పోకకి పెయింటింగ్ వేసేది హాబీ, పెయింటింగ్ చాలా అంటే చాలా బాగా వేస్తారు, అదే ఇక్కడ అంటాను ఆర్టిస్టిక్గా వేస్తాండవక్కయ్య అని।
ఇంకొక సైడ్ ఏమంటే పొద్దున్నకి మంటపం రెడీ చేస్తా అంటారు, ఇంకా ఫంక్షన్ హాల్లో సెంటర్లో వేస్తా అంటారు మంటపము, ఇంకా దాని చుట్టూ చైర్స్ వేసేస్తారనమాట. ఫస్ట్ అయితే పెళ్లి కూతురికి గాజులు వేస్తాండము, ముహూర్తంకి కంపల్సరీగా గ్రీన్ బ్యాంగిల్స్ వేసుకోవాలి. సో ఇక్కడ మేనత్త బ్యాంగిల్స్ వేస్తాండారు, ఇంకా మిగిలిండే బ్యాంగిల్స్ అన్నీను అక్కగారు అంటే మేము వేసేస్తాము. Thank you.
లేకపోతే చున్నీ తినికి. చూసారా ఆ గాజులు వేసిన తక్షణమే పెండ్లి కూతురు కళ్ళు వచ్చేసింది మా చెట్టికి. ఇంకా కాలు మెట్లు పెట్టాలా మా మామ పెట్టిండారు. ఏమంటే రీసెంట్గా మా మామకి కాలు సర్జరీ అయింది, ఇంకా అందుకనే ఇంకా ఇక్కడ వచ్చి పెట్టలేదు, రూమ్లోనే పడుకొని ఉండారు. ఇంకా అక్కడే పై పెట్టించుకొచ్చింది మా చెట్టి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పసుపులు పెట్టేది. ఫస్ట్ పసుపు ఏమంటే మేనత్తో స్టార్ట్ చేస్తారు, ఇంకా నెక్స్ట్ యాజ్ యూజువల్ అక్కగారు అందరూ పెట్టేస్తారు అన్నమాట. చెప్పి ఏం పెట్టాలనే ఇది.
మనసు పెట్టు మనసు. కొత్త కదా, అందుకే రా, అందుకే పిలిపించింది నా. ఆ దీపక్, నువ్వు నన్ను మెచ్చుకోవాలి ఇప్పుడు. ఆ ఇది
నాకైతే నిన్న రాత్రి నిద్రలేదు ఇప్పుడు కానీ మిస్ చేసుకోకూడదు అని వచ్చాను అనిపింది అలుపు మేము డాన్స్ చేసి చాలా అయిపోయచ్చు మీ ఉండరు ఉండరు ఇప్పుడా లేదు వాళ్ళు ఉండరు ఫోటో తీసుకుంటారా బ్యాక్ డ్రాప్ బాగుంది అక్షంతలు కాదండి ఇది పొడివి అది మా చెట్టుకి పెట్టేది అయిపోయింది ఇంకా నెక్స్ట్ మా కుమార్కి ఇంకా కుమార్కి పెట్టేంత పేషెన్స్ కూడా లేదు ఫుల్ టైర్డ్ అయిపోయినాము ఒక 2-3 డేస్ నుంచి సరిగ్గా నిద్రలేదు ఇంకా అందుకనే ఇంకా మేము రూమ్ పై పనుకొనేస్తుంది ఇంకా అమ్మ వాళ్ళు ఏమంటే కుమార్కి పెట్టేసి వచ్చి పనుకోండి ఇంకా ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తాను ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్ బాయ్